థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట మా అందరి సపోర్ట్ వల్ల ఇంత అన్నం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న నీకు కూడా. అన్న నాకు చెప్పు అన్న ఏందో అది. అన్న నీలా కూడా ఎందుకు చేసావు దుర్గాల అన్న, నువ్వు తోడు నువ్వు తోడైనా చాలా 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 ఫాస్ట్ గా వచ్చేసావు అన్నమాట. మాకు అర్థం వద్దు నాయన, మంచి పిల్లలు వస్తే అంతే బాధలు. ఎన్నో ఎన్నో అవసరాలు పడ్డాడు, అవన్నీ భరించడం కండ్లతో చూసినా ఎంతో బాధపడ్డా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు మై సన్. గుండె సడిలాగా నీలో నన్నే దాచావా, కంటి వెలుగు నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడి. నువ్వే నా లోకం, నువ్వే నా సర్వం, నువ్విచ్చిన ప్రాణం అడుగడుగు. ఎంత దుఃఖం వస్తుందో అంత సంతోషం కూడా వస్తుంది. రెండే రెండే బట్టి బరాబరుని అయితే మనం ఒక మైల్ స్టోన్ టచ్ కాబోతున్నాం అనమాట. సో ఈ వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది అసలు అవుతుందా కాదా ఇదంతా అని చెప్పి, కానీ అట్లెట్లా చేసుకుంటా కష్టపడుకుంటా అందరు సపోర్ట్ చేసి ఫైనల్ గా అయితే కాబోతుంది. సో అదేంటంటే వీఆర్ క్లోజ్ టు 100K ఫ్యామిలీ అనమాట. So you can check this out. 99,975 అయినారు ఇప్పుడే. సో ఇంకొక 25 మెంబర్స్ అయితే డైరెక్ట్ 100K అయిపోతారు. సో ఈ మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో మాత్రం చేస్తున్నాను అనమాట. అండ్ మా డాడీ మా మమ్మీ అందరు వచ్చి కూర్చోరు ల్యాప్టాప్ పెట్టుకొని. సో ఎట్లా అనిపిస్తుంది పప్ప? చున్నీ హండ్రెడ్కి అయిపోతారు. అడిగిన వాళ్ళు లక్ష ఎప్పుడైతారు లక్ష ఎప్పుడైతారు అని చెప్పి. అయితే మా మమ్మీకి ఆ సిల్వర్ బటన్ సిల్వర్ ఉంది, ఆ సిల్వర్ ప్లేట్ ఎప్పుడు వస్తుంది, అందరికి వస్తుంది, నీకెందుకు వస్తుంది, నీకెందుకు వస్తుంది అంటే లక్ష మంది అయితే వస్తుంది అమ్మా అని చెప్పిన. లక్ష అంటే 10K అనుకున్నారు మా ఇంట్లో, 100K అంటే ఏందో తెలియదు. సో 100K అంటే లక్ష అని చెప్పి అమ్మ లక్ష మంది అన్నది. సో ఇప్పుడు లక్ష మంది అయితే ఆబోతుర్రు. 76 అయ్యారు. సో ఇప్పుడు అయితే ఇంకా 24 మెంబర్స్ వస్తే అయిపోతుంది, అయితే లక్ష మొత్తం కదా సిల్వర్ ప్లేట్ వస్తుంది ఇప్పుడు. రాకముందే అది కూర్చోదా చూడు. ఏ సరే లక్ష అయితే నాకేంది గిఫ్ట్? ఫ్లైట్ లో తిరుగుతావా? డైమండ్ నో స్పిన్ కావాలా? డైమండ్ నో స్పిన్ కావాలా? అయితే మా మమ్మీ ఇప్పటివరకు అంకల్ థ్యాంక్ యూ అంకల్. సో ఫైనల్ అయితే మనం 100K రాబోతున్నాం ఆన్ యూట్యూబ్.
సో 999,982 ఉన్నారు. ఇంకొక 18 మెంబర్స్ వస్తే 100K అయిపోతాం. సో వీఆర్ గోయింగ్ టు 1 lakh ఫ్యామిలీ సూన్. ఇంకొక 10 నిమిషాలు లేకపోతే. సో తొందరగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా పెరుగుతుంది, చక్కడాక పోతుంది ఇది. ఒక్క సెకండ్ లో మంది అయితే ఇంకా మాటలు వస్తున్నాయి, ఎట్లా పోతుంది చూసాం గైస్. 1 lakh దాని మొత్తం ట్రైన్ లో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు సపోర్ట్ అవ్వాలని ఇక్కడ మీద వచ్చేసాము అండి. ఇంకా చాలా దూరం వేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. 200 ఎంత ఈజీ అయిపోయింది. ఓకే బెన్నర్ ఎంత పోయింది సార్? ట్రైన్ లా ఉరికింది లైవ్ లా పోయి పెట్టగానే స్మాష్ అయింది అనమాట ఒకటేసారి. సో డైరెక్ట్ 1,200,000 అయిపోయారు, 300 కూడా కాబోతురు. అది కూడా ఎట్లా జరుగుతుందో మా మమ్మీ మా డాడీ ఏమైనా ఎట్లా కూర్చో కింద. థ్యాంక్ యూ సంధి కాల్ చేసింది. హలో థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో వస్తున్నా జల్దీరా. ఏమైందంటే స్లో కౌంట్ ఉండే అనమాట, 1 by 1 పెరుగుతుంది. అయితే ఇన్స్టామ్ లో షేర్ చేసుకుందాం హ్యాపీనెస్ అని చెప్పి ఇన్స్టామ్ లో లైవ్ అయినా జస్ట్ లైవ్ అయి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్పగానే ఇట్ ఎట్లా కొట్టింది అంటే నా మీటర్ కొట్టింది మీదకి ఒకటేసారి. ఫుల్ ఆర్పిఎల్ లో పోయిందన్నమాట, ఫుల్ టాప్ స్పీడ్ లో. గైస్ థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట, అందరి సపోర్ట్ వల్ల ఇంత ఆనందం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న నీకు కూడా. సో నీ సపోర్ట్ కూడా చాలా, నువ్వు కూడా చాలా సపోర్ట్ చేసినావు నాకు. ఫస్ట్ థ్యాంక్ యూ ఇమ్రాన్ భాయ్, ఇమ్రాన్ కు చాలా చాలా థ్యాంక్ యూ. బెనర్ నువ్వు ఇమ్రాన్ అన్నకు ఎప్పుడు కానీ రుణపడి ఆయన మాట కాదనకుండా తీయకుండా లోగానే ఉండాలా. సో నార్మల్ మీ అందరు తెలిసింది మనం ఎప్పుడు ఎవరికి సపోర్ట్ లేకుండా అయితే మొత్తం ఎక్కడలోకి అయితే వచ్చినాం అనమాట. సో దాని తర్వాత మనకి ఇమ్రాన్ కలిసిండు. ఇమ్రాన్ కలిసినాక నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇమ్రాన్ ఇట్లా నాకు చేయించి హెల్ప్ చేసింది అనమాట. సో అనుకోలే అట్లా సడన్ గా సార్ అన్న హెల్ప్ చేశారని చెప్పి. సో అన్న హెల్ప్ చేయగానే మన గ్రోత్ అనేది డబుల్ ట్రిపుల్ ఫాస్ట్ అయిపోయింది అనమాట. సో అట్లా అన్నా నేను ఇంకేం చెప్పలేదు, నాకు మాటలు వేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ థ్యాంక్ యూ సో మచ్ టు మిస్టర్ ఇమ్రాన్ ఖాన్. ఐ థ్యాంక్ యూ సో మచ్.
ఫర్ యువర్ లవ్లీ బ్లెస్సింగ్స్ ఆన్ బెన్హర్ రైడర్ బాగుంటుంది కానీ బస్ అట్ దిస్ టైమ్ యూ ఆర్ నాట్ అనుకున్నాం అందుకే వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఈ మూమెంట్ అన్నతో కూడా షేర్ చేసుకోవాలి ఎందుకంటే అన్న చాలా సంతోషంగా చేస్తుంది ఇప్పటి అన్న ఈడున్నా రిక్వెస్ట్ అయితే వచ్చినా కానీ చేసాడు ఇప్పుడు ఇమ్రాన్ అన్న వెళ్ళి వచ్చింది అన్న ఈడున్నా ముఖం కనిపిస్తలేదు ఇది అదే మొత్తం పార్టీ వైవా ఇంకా ఇమ్రాన్ అన్న ఇక్కడ ఏం చేస్తున్నా కంగ్రాచులేషన్స్ మీకు కూడా అన్నకేందుకు అన్నకి చిన్న మాట అది ఏం లేదమ్మా అంత నీ బ్లెస్సింగ్ నీ హెల్ప్ నీ హెల్ప్ నీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అంతే థ్యాంక్ యూ సో మచ్ రైట్ రైట్ మీరు మీరు అనుకున్నట్టు ఇంట్లో కూర్చొని వచ్చి చెప్పిపోయినారు ఒక మాట ఆ మాట మీదనే ఉన్నాము ఆ మాట మీదకించి అవుతున్నారు అంతా ఏం మాట అన్న అదేం మాట మీకు తెలుసు మాకు తెలుసు అంతే డిక్లేర్ చేయద్దు చూడండి అన్న వాళ్ళు వీలు వీలు మాట్లాడుకుంటారు అన్న చెప్పు అన్న ఏందో అది అంటే చెప్పలేదా అసలు ఎట్లా అంటే ఎన్నో మస్తు టైం పడుతుందేమో అంటే మమ్మీ వాళ్ళ ఫీలింగ్ నేను చెప్పాలా వాళ్ళు అసలు వాళ్ళ ఆనందాలకి అద్దులేదు ఇక కంగ్రాచులేషన్ చెప్తుండు థ్యాంక్ యూ అయ్యా అడుగుతానే ఉంటా వీని నీకు సిల్వర్ ప్లేట్ ఎందుకు వస్తలేదు సిల్వర్ ప్లేట్ ఎందుకు వస్తలేదు అని చేసానా అన్న నీరా కూడా హెల్ప్ చేస్తాను దొరకాలన్న నువ్వు తోడైనందుకు చాలా 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 ఫాస్ట్ గా వచ్చేస్తా అన్నమాట చాలా ప్లస్ పాయింట్ అయినా వాడు కష్టము నీ సపోర్ట్ కూడా ఉంది నాయన లాస్ట్కి అందరికీ అలానే పెళ్లి చేస్తాను అంటే ఇక్కడ రాక మళ్ళీ సరే ఇప్పుడు ఏమన్నా నేను ఏమన్నా ఇదేనా ఇదే ఇది నేను చూడలా అన్నా నేను అన్న నాకు కూడా ఉన్నది ఆశ కానీ వాడు ఇప్పుడే చేసుకోడంట అయ్యా అన్నా మీరు ఏం టాపిక్ ఇప్పుడే ఒక అచీవ్మెంట్ వచ్చింది అప్పుడే పెళ్లి కాడికి వేరేందన్న ఇంకా మస్తు లైఫ్ ఉంది మనకి ఎంజాయ్ చేసేది బడిదీని చోటి చోటి తినే నవాసి నవాసి అయితే అంకుల్ బోర్ ఫీల్ అవురైతే బోర్ అయితే బోర్ బోర్ ఓరా బచ్చకు షాదీ కర్ దింగే అప్పుడు ఉస్కే బచ్చే అప్పుడు సాత్ అయితే ఎవ్రీ టైం బోల్తే బోల్ అయితే అరే ఏంట్రా ఇది వద్దు మనకి ఇప్పుడే పెళ్లి వద్దు పెళ్ళింగ్ వస్తుందని లేదు
మాకు కట్నం వద్దు నాయన, మంచి పిల్ల దొరికితే అంతే సార్, గుణవతి కావాలి. ఏం మాట్లాడుతున్నావు, దొరుకుతాయి దొరుకుతాయి. అంటే చెప్తున్నా కొడుకు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కట్నం వద్దు మాకు, మంచి పిల్ల ఉంటే చాలు. టాలెంట్ కి మళ్ళా సరిపోరు, 1 మిలియన్ 2 మిలియన్ అయిపోవాలి. ఇంకా సపోర్ట్ మీరు చేస్తే ఇంకా హైలైట్ వీడియోస్ పెట్టి ఎంటర్టైన్మెంట్ గా సిమ్మంటే కూడా పోయే అవసరం లేదు. ఇక మా వన్ వీడియోస్ ఉంటే చాలు, ఇక అటోర్ ఇంట్లో వీడియో ఇంకా 41 inches 71 inches టీవీలో మా వీడియోస్, మా వన్ వీడియో చూడొచ్చు. కాబట్టి ఇంకా సార్ సటాన్ వీడియో కూడా వస్తాయి, ఇంకా హైలైట్ వీడియోస్ తీయాలని కోరుకుంటూ, 1 lakh సక్సెస్ అయ్యారు కానీ సంతోషం ఉంది, కానీ మా వన్ టాలెంట్ సరిపోదు, 1 మిలియన్ 2 మిలియన్ సక్సెస్ కావాలి. మీరు సపోర్ట్ చేసి ఇంకా మా వన్ హైలైట్ చేయాలని ముందుకు రానున్న రోజుల్లో ఫిలిం పోకుండా మా వన్ వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మామ, థ్యాంక్ యూ. అందరికీ కానీ ఎటువంటి టైం పడుతుందో, అసలు అవుతుందో లేదో అని చెప్పి అనిపిస్తుంది. 1 ఇయర్ 1 ఇయర్ అయిపోయింది. సో 1 ఇయర్ లో మనం 0 to 100 వచ్చేసినాం. ఇలా ఇవన్నీ కూడా థ్యాంక్ యూ చెప్తాను. నాకు టైం చెప్పారు మామూలు, చాలా సపోర్ట్ చేసిండు, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే యూట్యూబ్ లా ఒకరు సపోర్ట్ చేయడం తక్కువ, మీరు మా అందరిని సపోర్ట్ చేసినందుకు మీకు థ్యాంక్స్ అన్న. మీకు మీరు ఇంకా ఆయన సపోర్ట్ చేసి ఇంకా ఆయన పక్కన నిలబడి ఇంకా పైకి ఆయన తీసుకురావాలని మేము కోరుకుంటాం. ఇమ్రాన్ భాయ్ థ్యాంక్ యూ, సలాం వాలకుం. వీడికి బైక్ రైడింగ్ అంటే పిచ్చ అనమాట. ఆ పిచ్చిని కాస్త ప్యాషన్ గా మార్చుకున్నాడు, ప్యాషన్ గా మార్చుకొని ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి. ఫ్యాషన్ నుంచి గోల్ అయిపోయింది, ఇప్పుడు గోల్ నుంచి అచీవ్‌మెంట్ వచ్చింది. అచీవ్‌మెంట్ అయింది అసలు అనుకోలే. అంటే జస్ట్ ఇట్లా ఎట్లా చిన్నప్పుడు చిన్న ప్యాషన్ లాగా, అంటే చిన్న చిన్న షోక్ అనమాట, ఏదంటే ఇలా లేపి నడపాలా అని చెప్పి ఒక ఆశ ఉంటుండే. సైకిల్ నుంచి స్టార్ట్ అయింది, దాని తర్వాత ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, కాల్చి దాని తర్వాత ఏదో ఇలా మస్తు బాధ పెట్టేసిన ఎత్తి చేసిన అనమాట. అంటే ఇలా ఊపి ఆఫ్లో చుట్టూ తిప్పుతుండే నేను. చాలా బాధ పెట్టేసిన, అందుకే దాని తర్వాత కొన్ని రోజులు 3 ఇయర్స్ ఆపేసిన, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. అనుకోలే, మెల్లమెల్లగా నేర్చుకున్నా జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేర్చుకున్నా, కానీ దానివల్ల ఈ స్టేజ్ కోసం అని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు. సో నీకు ఎట్లా అనిపిస్తుంది అబ్బాయి అంత చూస్తుంది? అసలు నువ్వు అనుకున్నావు చిన్న ఉన్నప్పుడు ఇట్లా బండ్లు లేపు, నన్ను చిన్న ఉన్నప్పుడు బండ్లు అయితే తిడుతుండే కొడుతున్నావు ఎందుకు తిడుతుండే కొడుతుందంటే నాకు ఒకటే ఒక్క కొడుకు, కాళ్ళు చేతులు విరిగిపోయి మన ప్రాంతంలో ఎన్నో బాధలు, ఎన్నో ఎన్నో అవస్థలు పడ్డాడు, అవన్నీ భరించడం కళ్ళతో చూసినా ఎంతో బాధపడ్డా. ఆకెత్తి చెప్పిన అన్ని మానుకుంటా అన్నాడు. తిరిగి ఆయన ఒక హాబీ లెక్క దీన్ని ఒక ఇది చేసుకుంటూ ఆకెత్తి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు నేను ఒక బండి కొనిలేనప్ప, డ్రైవింగ్ కు నేను సపోర్ట్తో కూడా చేయలేదు. తర్వాత రిటైర్మెంట్ అయినాక కొనుక్కున్నాడు. పాప నాకు ఒక Z9 కొనిస్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, దగ్గర వ్యూస్ ఎక్కువ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, పాప వీడియోస్ వస్తాయి బాగా మంచిగా అన్నట్టు. ఆఫ్టర్ ఐ రిటైర్మెంట్ ఐ గేవ్ హిమ్ Z9. దాని తర్వాత దట్స్ యువర్ విష్ అండ్ విల్ అని పెట్టించిన, దాని తర్వాత ఆయన ఒక మంచిగా నడిపించుకుంటూ దాన్ని ఒక అచీవ్మెంట్ ఇదిదాకా చేసిందంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు మై సన్ అండ్ కీప్ మూవింగ్. గుండె సడిలాగా నీలో నన్నే దాచావా కంటి వెలుగు, పోజ్ అండ్ బీ సేఫ్ అండ్ సేఫ్ రైడింగ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ సన్. నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడి, నువ్వేనా లోకం నువ్వేనా సర్వం నువ్విచ్చిన ప్రాణం అడుగడుగు. బాధ అనేది ఉంటది, మళ్ళీ ఒక దిక్కు సంతోషం కూడా అంతనే.
అంతేనే అంతేనే వస్తుంది. ఎంత దుఃఖం వస్తుందో అంత సంతోషం కూడా వస్తుంది. రెండే రెండే బట్ట బరాబరుని. ఏది తగ్గుతలేదు. నువ్వెంత సంతోషం ఎంతనో దుఃఖం కూడా అంటుంది, దుఃఖం ఎంతనో దాని గుట్టనికి సంతోషం కూడా అంతనే ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. డేంజరస్ అంబిషన్ బట్ అచీవ్డ్. అండ్ ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హూ హాస్ సబ్స్క్రైబ్డ్ అండ్ గేవ్ మై సన్ సో బ్యూటిఫుల్ సపోర్ట్ విత్ ఎ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇవాళ దినం ఇక్కడ ఉన్నాడు. మీ సపోర్ట్ లేకపోతే ఇవాళ ఇక్కడ జీరో. అండ్ ఆల్సో ఏమున్నా మీదే మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్ ఎవ్రీబడి ఇన్ విచ్ వే యూ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఇమ్రాన్ అన్నా. ఆల్సో ఇమ్రాన్ గారు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. హ్యాపీ. అండ్ మీ యొక్క సపోర్ట్ వల్ల కూడా మా కొడుకు చాలా ప్లస్ పాయింట్, చాలా ప్లస్ పాయింట్ ఉంది. కాబట్టి ఇక ఇక్కడి నుంచి మీరే చూసుకోండి. ఇక బయట పక్కకు పెట్టి అన్ని మీరే చూసుకోండి. సరే ఓకే, ఏదైనా కట్ చేద్దాం ఇప్పుడు. ఇమ్రాన్ ఇమ్రాన్ భాయ్ లేననుకో కొంచెం బాధ పడుతుంది. లేకపోతే ఇమ్రాన్ భాయ్ తో కేక్ కట్ చేపిస్తుండే నా వండుకుని నేను వచ్చినప్పుడు ఇంట్లో అందుకే ఒక్కొని వచ్చేసా ఏం లేక ఆయన వండుకప్పుడు లేకపోతే బొమ్మవుతాడు. అయితే నన్ను అయితే అందుకే అసలు నార్మల్ చెప్పాలంటే బర్త్డే లైక్ బర్త్డేస్ కి న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి తప్ప మా ఇంట్లో వేరే పెట్టేది అంటే తెలియదు. ఇప్పుడే ఇప్పుడే తెలిసినదే మనసే పొలమా. అందరికీ అయినప్పుడు టెన్ కేర్ ఎప్పుడు కేక్ కటింగ్ చేస్తారు కదా, సో మన పేరెంట్స్ కి అర్థం కావు అనమాట. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ అంటే ఏంటి అంటే లక్ష మంది అని చెప్పి నాకు అర్థమైంది. కంగ్రాచులేషన్స్. సమే అంటే కనులకి తడి తగిలేను కదా. మా అక్క మా బావ చాలా బాగుపడ్డారు ఇంకోసం. చూస్తున్నా చిన్నప్పటి నుంచి ఏమైతుందేమో అని నేను ఒళ్ళు మొత్తం మూడం చేసుకుని పాపం అంత ఈజీగా రాలేదు ఇక్కడికి. కాబట్టి ఇది కూడా సరిపోదు. నేను దగ్గర నుంచి చూసినా కాబట్టి కష్టము. ఇది కూడా సరిపోదు. మేమేమో కేక్ కోసుకుంటాం కానీ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు కాబట్టి ఈ కష్టంకి ఇది కూడా సరిపోదు. ఇంకా చాలా అచీవ్మెంట్ చేయాలా. దీనికోసం ఎంతో ప్రేయర్ చేసిన నేను. ఆ ప్రేయర్ ఈరోజు ఆన్సర్ వచ్చింది కానీ సరిపోదు. నేను సాటిస్ఫాక్షన్ కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఎన్ని దెబ్బలు తిన్నాడో ఎంత పడ్డాడో ఈ కష్టం నాకు తెలుసు. కాబట్టి నేను సంతోషం పడను దీంతో. నేను ఇంకా 1 మిలియన్ 2 మిలియన్స్ పోవాలా. మీరు చాలా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.